తెలంగాణలో నేటి నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి ఈ మేరకు ఆదేశించారు మంత్రులు ధాన్యం కొనుగోళ్లపై మంత్రులు హరీష్ రావు గంగుల కమలాకర్ నిరంజన్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు జిల్లా స్థాయిలో కలెక్టర్లు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకుని కొనుగోళ్లకు సిద్ధమవ్వాలని ఆదేశించారు మంత్రులు రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశించారు మంత్రులు ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల వంద కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు రైతులకు గన్ని బ్యాగులు టార్పలిన్ కవర్లతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద అన్ని వస్తువులు సమకూర్చాలని ఆదేశించారు కాంటా అయిన వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని అందుకు అనుగుణంగా ప్రయాణ సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు అవసరమైతే మరిన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సైతం సిద్ధంగా ఉండాలని సూచించారు ధాన్యం కొనుగోలు పూర్తి అయ్యే వరకు కొనుగోలు కేంద్రాలు ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు యాసంగి సీజన్ సియామాన్ను ఈ నెల ముప్పైవ తేదీలోగా మిల్లర్లను మిల్లర్ల నుంచి సేకరించాలని దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు ఇక ఇక నుంచే సీఎంఆర్ ను అప్పగించే విషయంలో ఏమాత్రం ఆలస్యం జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు దేశంలో ఆయా రాష్ట్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో రెండు సీజన్లలో కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఒక తెలంగాణ మాత్రమేనన్నారు మంత్రులు అలాగే ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రాష్ట్ర సరిహద్దుల వద్ద పోస్టులు ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న పోస్టులను బలోపేతం చేయాలని ఆదేశించారు మంత్రులు రైతులకు చెల్లింపులు ఆలస్యం జరగకుండా ధాన్యం కొనుగోలు వివరాలు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు